శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఈ రోజున మన సత్సంగంలో 12వ రోజు. ముందుగా మీ అందరికీ ఆహ్వానం పలికే ముందు ఈ సాయిబానిసి రావాడ గోపాలరావు యొక్క నమస్కారాలు స్వీకరించమని కోరుతూ బాబాయ్ ఈనాడు ఇచ్చినటువంటి మొదటి సందేశం మీకు తెలియజేసుకుంటున్నాను. బాబా అంటారు, జీవితంలో వృద్ధాప్యం చాలా ముఖ్యమైన దశ. మన యవ్వనంలో ఎన్ని పనులైనా చేయగలం, ఎన్ని సర్దుబాట్లైనా చేసుకోగలం, కానీ వృద్ధాప్యంలో వచ్చేటప్పటికీ మన ఆరోగ్యం మనకు సహకరించదు. అప్పుడు ఏమిటి, ఏ విధంగా ఒకరికొకరు భార్యాభర్తలు ఉండాలి చెప్తున్నారు. వృద్ధాప్యంలో భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఇద్దరు స్నేహితుల్లా మసులుకోవాలి, ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా జీవితాన్ని కొనసాగించాలి. ఇది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలకు చెందుతుంది. ఎందుకంటే జీవిత యవ్వనంలో ఉన్నప్పుడు పిల్లల్ని పెంచి పెద్ద చేసాము, వాళ్ళకి పెళ్లి చేసాము, వాళ్ళకి ఉద్యోగాలు వేయించాము, అన్నీ చేసాము, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసాము, వాళ్ళు సంసారాలు చేసుకుంటుంటే వారు మన వైపు దృష్టి సారించలేకపోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు, పిల్లలు అమెరికాలో ఉంటారు, రోజు టెలిఫోన్లో నాన్న మందులు వేసుకున్నావా, అమ్మ వాళ్ళు ఏమి వండావు ఆ మాత్రమే అడుగుతారు, కానీ వారు వచ్చి ఏమాత్రం సహాయం చేయలేరు. కనుక వారి మాటలనే వారి యొక్క మనకు మనశ్శాంతి కలిగిస్తూ వారితో మాట్లాడుతూ మన జీవిత విధానాన్ని మనమే మలుచుకుంటూ భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలి, జీవించాలని ఈ సందేశం మీకు నేను తెలియజేస్తున్నాను. తర్వాత పరమతంలోని వారి కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం అనే మతాన్ని నీవు స్వీకరించి వారికి సహాయం చేయి. మనం నేను నా మతం చెందిన వాళ్ళకే నేను సహాయం చేస్తాను అనుకోవడం తప్పు. ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో అనేక మతాల వారు ఉన్నారు. నీ పక్కింటి వాడు పరాయ మతస్థుడు అయి ఉండొచ్చు, అతని కష్టంలో ఉన్నప్పుడు అతని మతం నీకు అనవసరం. నువ్వు మానవత్వం అనే మతాన్ని స్వీకరించు, ఆ క్షణంలో అతనికి వెళ్ళి సహాయం చేయి. అదే ఉత్తమమైనమని బాబా గారు చెప్పారు. ఎందుకంటే ఈనాటికి ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది, శ్రీ షిరిడి సాయినాథుడు ఏ మతానికి చెందినవారు అని వాళ్ళు భక్తులకే తెలుసుకోలేక తాళ్ళు పట్టుకుని ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటున్నారు. అది చాలా తప్పు. ఈ మధ్య టీవీ కార్యక్రమాల్లో నేను చూశాను, సాయి ఫలానా మతం చెందినవాడు అతన్ని పూజించకండి అని ఒక వర్గం అంటే, లేదు మన మతానికి చెందినవాడిని ఈ వర్గం అండి, ఇలా వర్గాలు టీవీలో కార్యక్రమాలు ఏర్పరచుకోవడం నా మనసుకు చాలా బాధ కలిగించింది. సాయి ఏ మతానికి చెందినవాడు కాదు. గాలికి కులం ఉందా, నీరుకి నిప్పుకి కులం ఉందా, అలాగే బాబాకి కులం లేదు, మతం లేదు, సర్వ మానవత్వమే ఆయన మతం. గనక నీవు సాయిని నమ్ముకున్నప్పుడు అన్ని మతాలని గౌరవించడం నేర్చుకో అని మీకు ఈ విధంగా తెలియజేసుకో. ఇంకొక సందేశం మీకు చెప్తున్నాను, ఎవరి సానుభూతి ఎవరికి ఉపయోగపడదు, జరగవలసిందంతా జరిగిన తర్వాత తిరిగి నూతన జీవితం ప్రారంభించు, ఆ తర్వాతనే గత సంఘటన సులువుగా నువ్వు మర్చిపోగలవు. నీవంటే నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ తోటివాడిని సానుభూతి దేనికి పనికిరాదు, భగవంతుని నమ్ముకుని కష్టాల నుండి బయటపడు, ఆ తర్వాత నీ కష్టాలను సులువుగా మర్చిపోగలి అని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కొంతమందిని చూశాను, నా స్నేహితుల్లో కొంతమంది భర్త మరణించిన తర్వాత ఆ ఇల్లాలు మనోధైర్యం కోల్పోకుండా పిల్లల్ని పెద్దలు చేసి వాడికి పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసి ఆ పిల్లల సుఖ సంతోషాలతో జీవిస్తున్నప్పుడు ఆమె కూడా సంతోషంగా జీవిస్తోంది. భర్త ఇచ్చినటువంటి ఆ ప్రేమని ఈనాటికి ఆమె మానసికంగా పొందుతూ తన ధర్మాన్ని పాటించి తన పిల్లల్ని పెద్ద చేసి గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఆమె జీవిస్తుందన్న విషయం మీ ముందు ఉంచాను. తర్వాత బాబా అంటారు ఇంకో సందేశంలో, జీవితంలో మనం సాధించింది 10 మందికి ఉపయోగపడాలి. మనం ఒట్టి చేతులతో వచ్చాం, తిరిగి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. కానీ ఆనాడు అశోకుడు స్థాపించిన ఇనప స్తంభం పై ఉన్న అశోక చక్రం ఈనాడు భారత రాజ్యాంగానికి రాజచిహ్నంగా నిలిచిపోయింది. ప్రపంచంలో గతంలో అనేక మంది రాజులు చక్రవర్తులు అనేక మంది వచ్చారు వెళ్ళారు, ఎంతమందిని మనం గుర్తించుకోగలుగుతున్నాం, చాలా తక్కువ మందిని గుర్తించుకోగలం. మనం
మనం ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాము అన్న విషయం మీకు చెప్పే ముందు, అలెగ్జాండర్ నే ప్రపంచానంతా జయిస్తాను వచ్చి భారతదేశం వరకు వచ్చి భారతదేశాన్ని జయించలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ అనారోగ్యంతో మరణించినప్పుడు అతను తన రెండు చేతులను అతని శవపేటికి బయటే ఉంచమన్నాడు. నేను ఒట్టి చేతులతో వచ్చాను, నేను తిరిగి ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని చెప్పడానికి మనం గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ను గుర్తు చేసుకుందాం. అలాగే భారతదేశం చక్రవర్తి అయినటువంటి అశోకుడు, అశోకుడి రాజ్యం ఈ రోజున కాలగర్భంలో కలిసిపోయినా అశోకుడు ఆ రోజున నాటించినటువంటి ఇనుప స్తంభం, ఆ ఇనుప స్తంభం ఢిల్లీ దగ్గర ఉంది, ఆ ఇనుప స్తంభం మీద ఉన్న ధర్మచక్రం నేడు మన భారత రాజ్యాంగానికి చిహ్నంగా మనం పెట్టుకుంటున్నామంటే ఈనాటికి మనం అశోకుడిని గుర్తు చేసుకుంటున్నామన్న విషయం మనం మర్చిపోరాదు. తర్వాత వర్తమానాన్ని విస్మరించకుండా, గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తుపై ఆశతో నిత్యము పనిచేయి. నీ ముందు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అవగాహన చేసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించు. అవగాహన లేకుండా సమస్యలను పరిష్కరించడం అంటే ఒక తేనె తుట్టను కదపడం వంటిది. ఈ చక్కటి సందేశాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ దయచేసి ఈ సందేశాన్ని నేను ఇంకొకసారి చదివి మీకు వినిపిస్తున్నాను, వినండి, మీరు దాన్ని ఆచరించండి. వర్తమానాన్ని విస్మరించకుండా, గతాన్ని గురించి బాధపడకుండా, భవిష్యత్తుపై ఆశతో నిత్యము పనిచేయి. నీ ముందు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అవగాహన చేసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించు. అవగాహన లేకుండా సమస్యలను పరిష్కరించడం అంటే తేనె తుట్టను కదపడమే, అంటే నువ్వు కష్టాలను కొని తెచ్చుకోవడమే. ఈ చక్కటి సందేశం విని మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. మన మళ్ళీ బాబా అంటారు, మన జీవిత ప్రయాణంలో మనం ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వరాదు, కానీ ప్రయాణం కొనసాగించేటప్పుడు మనకు తెలియని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. బాబా చూడండి ఎంత చాకచక్యంగా చెప్తున్నాడు, నువ్వు ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకరా, కానీ నీకు సమస్య వచ్చినప్పుడు నీకన్నా విజ్ఞత కల వారి దగ్గరికి వెళ్ళి సలహా అడుగు. అంతేగాని నిన్ను ఎవరో అడగకుండా నీ దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్ళకి వాళ్ళకి ఎందుకు వచ్చారో అని గ్రహించి దానికి తగ్గ సలహా ఇవి. నీకు సలహా కావాలంటే ఎదరవాడి దగ్గరికి వెళ్ళు. నువ్వు మాత్రం కనిపించిన ప్రతి వారికి ఉచిత సలహా ఇవ్వద్దు, చక్కగా జీవించు అని బాబా చెప్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ బాబా అంటాడు, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ మిత్రులు నీ నుండి దూరంగా ఉంటారు, ముఖం చాటేస్తారు. ఇది తెలిసి కూడా నీవు కష్టాల సమయంలో వాళ్ళని పలకరించడం నీ తప్పు, వారు నీకు సహాయం చేయలేదని భావించడం నీలో మూర్ఖత్వం. నువ్వు సుఖంగా ఉంటే నీ స్నేహితులంతా సాయంత్రం పలానా బార్లో కలుసుకుందాం, అక్కడ బీరు తాగుదాం అనేటి మాటలతో నిన్ను పలకరించి నీతో స్నేహం చేస్తారు. అదే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ ఇంటికి రావడానికి వాళ్ళు భయపడతారు, ఎందుకంటే నువ్వు ఎక్కడ డబ్బు అడుగుతావో లేకపోతే ఏ సహాయం అడుగుతావో అని ముఖం చాటేసుకుని తిరుగుతారు. కనుక స్నేహం అనేది అందరితోనూ చేయడం మంచిదే, కానీ అది ఎంతవరకు ఉపయుక్తం అనేది నీ విజ్ఞత నువ్వు ఆలోచించి ఆ స్నేహం చేయాలి. తర్వాత దుస్తులకు నీవు నీతి బోధ చేసినా అవి వారి మనస్సుకు చేరవు, పైగా వారు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు నీపై దాడి కూడా చేయవచ్చును. అందుచేత ముందు నుండి దుష్టులకు దూరంగా ఉండు. ఇదే విషయాన్ని ప్రాపంచిక రంగంలో బాబా చెప్పిన నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఆధ్యాత్మిక రంగంలో కూడా చాలామంది దుష్టులు ఉన్నారు. ఆధ్యాత్మిక ముసుగులో కాషాయ వస్త్రాలు వేసుకుని రుద్రాక్షమాలలు వేసుకుంటూ తాము స్వామీజీలను గురుజీలు అని చెప్పుకుంటూ మనం ఏదో మంత్రబోధనలు చేసి తంత్రబోధనలు చేస్తానని చెప్పి మన దగ్గర నుంచి డబ్బును గుంజి వారు మేలు పొందుతూ మన సర్వనాశనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి నుంచి దూరంగా ఉండు. వారు ప్రాపంచిక రంగంలోనూ దుష్టులు ఉన్నారు, ఆధ్యాత్మిక రంగంలో కూడా దుష్టులు ఉన్నారు, కనుక దుష్టులకు ఎప్పుడూ దూరంగా ఉండమని బాబా చెప్తున్నారు. తర్వాత ఇంకొక సందేశంలో బాబా అంటారు, తల్లి తన పిల్లవాడి ఆరోగ్యం కోసం నోములు వృతాలు చేస్తుంది, పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఆ తల్లి రుణం తీర్చుకోవాలి. ఇది చాలా మంచి సందేశం అండి. ఇది సాయి సచ్చరిత్రలో ఎక్కడైనా ఉందండి? దయచేసి సాయి సచ్చరిత్ర 30వ అధ్యాయం 40వ అధ్యాయం చదవండి. బీవీ దేవు చిన్నతనంలో
ఆ తల్లి అనేక వ్రతాలు చేసింది, కానీ దానికి ఉద్యాపన చేసుకోలేకపోయింది. ఆమె చనిపోయే ముందు తన కుమారుని పిలిచి, నేను నీ ఆరోగ్యం కోసము నీ సుఖశాంతుల కోసము నేను ఈ వ్రతాలు చేశాను, దీనికి ఉద్యాపన అంటే అన్నదానాన్ని మాత్రం నేను చేయలేకపోయాను, నువ్వు పెద్దవాడు అయ్యావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను చేసిన వ్రతాలకి అన్నదానం చేసి ఆ ఉద్యాపన పూర్తి చేయమని కోరినప్పుడు బీవీదేవు చేసిన విషయం మనకి సచరిత్రలో కనిపిస్తుంది. తర్వాత బాబా ఇంకో సందేశంలో అంటారు, ఈ రోజుల్లో పిల్లలను కనడానికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి పెళ్లిళ్ళు చేసుకోకుండా సహజీవనం పేరిట అద్దెకుని స్త్రీలకు పొందు స్త్రీలను అద్దెకు తెచ్చుకుంటున్నారు, అలాగే స్త్రీలు పురుషులను అద్దెకు తెచ్చుకుంటున్నారు, వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు, ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది అన్నారు బాబా. నిజమే, భారతదేశంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతి ఈ మధ్య ప్రారంభమైంది, పెళ్లి చేసుకోకుండా సహజీవనం పేరిట కలిసి ఉంటూ పిల్లలకు అంటున్నారు కూడా, ఆ పిల్లలకి ఆస్తిలో హక్కు ఉంటుంది కానీ వారి భార్యాభర్తలు కారట, ఇలాంటి అనేక రకమైన కొత్త కొత్త సమస్యలు ఈ పాశ్చాత్య సంస్కృతిని మన భారతీయ సంస్కృతిలో రావడం నాకు మానసిక బాధ కలిగిస్తోందని బాబా గారు చెప్పారు. బాబా గారు చెప్పిన ఈ సందేశం నేను అక్షరాల నమ్ముతున్నాను. దయచేసి వివాహ బంధం ఏర్పడిన తర్వాత పక్కదారులు తొక్కకుండా వివాహ బంధంలో జీవిస్తూ ఈ సమాజానికి మేలు చేయండి అని కోరుతూ మళ్ళీ ఇంకొక సందేశం మీ ముందు ఉంచుతున్నాను. జీవిత ప్రయాణంలో అలసిపోయినప్పుడు మార్గ మధ్యంలో కొంత విశ్రాంతి తీసుకుని ముందుకు వెళ్లాలనుకునే నా భక్తుని చెప్పాను. అతను నా ఇంటి అడుగు మీద కొంతసేపు విశ్రాంతి తీసుకుని తన గమ్యం చేరడానికి ముందుకు నడక ప్రారంభించాడు. బాబా అంటాడు, శ్రీ సాయి ద్వారకామాయలు తన భక్తులతో అన్న మాటలు, ఆకలితో ఉన్నవాడు నీ ఇంటికి ఎవరు ఊరికే రారు, వాడు ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టు, వాడు దాహంతో ఉండేవాడికి ఒక గ్లాస్ మంచినీళ్ళే నెయ్యి, వాడు అలసిపోతే నీ వసారాలో కొంత విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పు. బాబా ద్వారకామాయికి వచ్చిన వాళ్ళందరికీ ఈ సందేశాన్ని ఇచ్చి వారందరికీ ప్రశాంతత కలిగించారు. మరి నీ ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు కూడా వారికి ఇదే విధంగా ఆచరించి, ఇదే విధంగా సిద్ధాంతాన్ని ఆచరించి వారిని సంతోషపెట్టి వారిని వారి గమ్యంలో ముందుకు చేరడానికి సహాయం చేయమని నేను మీకు సలహా ఇస్తూ మళ్ళీ ఇంకొక సందేశం, జీవిత ప్రయాణంలో జనన మరణాలు కష్ట సుఖాలు ఆ ప్రయాణంలో అనుభూతులు ఆ అనుభవాలుగానే భావించాలి, దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. జీవించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరి తిరిగి జన్మించక తప్పదన్న విషయం శ్రీకృష్ణ పరమాత్మల వారు భగవద్గీతలో చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మలే మనకి ఈ విధంగా చెప్పింది, మన గురువు చెప్పింది ఒకటైనప్పుడు మనం జనన మరణాల గురించి ఎక్కువ ఆలోచించకన్నా ఈ జన్మించినందుకు ఈ జన్మకి ఒక సార్థకత కల్పించుకోవాలని బాబా చెప్తున్నారు. తర్వాత బాబా ఒక చక్కటి సందేశం ఇస్తున్నారు, జీవితం ఒక సినిమా రీల్ లాంటిది, ఈ రీలు నీవు వెనక్కి తిప్పి చూడలేవు, రాబోయే దృశ్యాలు మాత్రమే ముందుకు చూడగలవు, నువ్వు చూడగలిగింది వర్తమాన సంఘటనలు మాత్రమే, ఆ దృశ్యాలను మాత్రమే వర్తమానాన్ని ప్రశాంతంగా అనుభవిస్తూ రాబోయే భవిష్యత్తును మంచిగా ఊహించుకుంటూ ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించమని బాబా చెప్తున్నారు. ఇప్పటికి నా జీవితంలో 72 సంవత్సరాలు పూర్తయ్యాయి, నాకు తెలుసు నా గత జీవితం నాకు తిరిగి రాదు, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో బాబా మీద భారం వేసి ఈ రోజున ప్రస్తుతం మీతో సాయి సచ్చరిత్ర మీద మాట్లాడుతున్నదే యథార్థం అని నమ్ముతూ మీ అందరికీ ఈ సందేశాలు ఈ రోజున ఇచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తూ మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఇంకొకసారి కలుసుకుని మళ్ళీ సత్సంగం జరుపుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. జై సాయిరాం.